Hi friends, welcome to my channel. Postal GDS lo chala mandi abhyarthulaku chala chala doubts unnai friends. Aa doubts anni ee video lo clear chestanu. Andakante mundu mana channel ni evaraina modati sari visit chesinatayite ventane subscribe cheskondi, alage mana latest updates kosam bell icon ni click cheyandi friends. Chudandi, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందా అనేది ఫస్ట్ అందరికీ ఉండే డౌట్ ఫ్రెండ్స్. దీనిలో దీనికి ఉన్న డౌట్ అలా దీని మనకున్న నోటిఫికేషన్లో ఎటువంటి వివరాలు వెల్లడించలేదు ఫ్రెండ్స్. సో ప్రభుత్వ పాఠశాలలో చదివినా ప్రైవేట్ పాఠశాలలో చదివినా ఇద్దరిని ఈక్వల్ ఆపర్చునిటీగా చూస్తారు ఫ్రెండ్స్. సో చూడండి, ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేట్ పాఠశాల అయినా ఒకే విధంగా చూస్తారు. సెకండ్ వచ్చేసరికి ఆడవారికి ప్రాధాన్యత, అంటే మహిళలకు వేరే ప్రాధాన్యత ఉంటుందా అంటే నోటిఫికేషన్లో చూద్దాం. ఈ వేకెన్సీలో చూడండి, వేకెన్సీ పేరు దానికి దాన్ని ఎవరెవరికి ఉంది చూడండి, ఏ క్యాస్ట్ అన్నీ ఉన్నాయి కానీ మేలా ఫీమేలా అనేది ఇందులో లేదు ఫ్రెండ్స్. సో ఆ ప్లేస్లో మేల్ అయినా కావచ్చు లేదా ఫీమేల్ అయినా కావచ్చు, ఇటువంటి భేదభావాలు ఇందులో. సీనియారిటీకి ప్రాధాన్యత ఉంటుందా అంటే ఇందులో 2010లో పాస్ అయిన వారు ఉంటారు, 2004లో పాస్ అయిన వారు ఉంటారు, ప్రజెంట్ 2018లో పాస్ అయిన వారు ఉంటారు. సో వీరందరికీ ఏజ్ సీనియారిటీ ఉంటుందా అంటే ఏది ఉండదు. ఎక్కువ మార్క్స్ ఎవరికి వస్తాయో వారిని మాత్రమే జాబ్ని సెలెక్ట్ చేస్తారు. ఎవరైనా కానీ మేము ముందు పాస్ అయ్యాము సీనియారిటీ అంటే ఇందులో ఇటువంటి నోటిఫికేషన్ వెలువడలేదు ఫ్రెండ్స్. ఇది మాత్రం వారికి చాలా నష్టం కలిగించే విషయం, ఎందుకంటే 2012లో 400 వచ్చుడే గొప్ప, ఇప్పుడు 10/10 కొట్టేస్తున్నారు అందరూ. సో ఇది మాత్రం ఒక మైనస్ పాయింట్. నెక్స్ట్ బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మేనేజర్, ఏబీపీఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. దీనిలో మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారో దానికి మాత్రమే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకదానికి ఇచ్చి ఒకదానికి పెట్టుకునే ఛాన్స్ లేదు. అండ్ మీకు ఒకటి చెప్పాలి, ఒక పోస్ట్లో మీరు అప్లై చేసుకున్నది ఒక అప్లికేషన్ మీద ఐదిటికి మనం అప్లికేషన్ ఇవ్వచ్చు. సో ఐదిటికి ఇచ్చిన వాటిలలో మీరు దేనికైనా ఇచ్చుకోవచ్చు. సో ఇటువంటి వాటికి బీపీఎం అంటే ఆఫీస్లో ఉండి మాత్రమే వర్క్ చేయాలి, ఏబీపీఎం అంటే ఇంటింటికి వెళ్ళి వచ్చిన లెటర్స్ని ఇవ్వాలి ఫ్రెండ్స్. కంప్యూటర్ సర్టిఫికేట్ లేకుంటే జాబ్ వస్తే ఇలా మనం అప్లై చేసేటప్పుడే కంప్యూటర్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ అప్లోడ్ చేయకుండా వారికి జాబ్ వచ్చే అవకాశాలు అయితే లేవు, కంప్యూటర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ, మన ఛానల్ నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అలాగే రిజల్ట్స్ వచ్చేసి నెక్స్ట్ 15 డేస్లో రాబోతున్నాయి. సో అందరూ 90% ఎబో వచ్చిన వాళ్ళందరూ జాబ్ మీద హోప్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.